చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా వేములవాడలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 74 సార్లు రక్తదానం చేసిన దురసట్టి అరుణ్ తేజాచారి, 57 సార్లు రక్తదానం చేసిన నవీన్ పటేల్ గాలను సన్మానం చేశారు. మెగా ఫ్యామిలీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మారం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు ఆగస్టు 22 తారీఖు వరకు ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మహిష్రావు, కౌన్సిలర్ మారం కుమార్ ముఖ్య అతిథులుగా వచ్చారు. అలాగే అభిమానులకు ఎల్లవేళలా సహకారం చేస్తున్న కొండా దేవయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ తేజాచారి, లిక్కిడి జితేందర్, సుకుమార్, కాశీరాం, అల్లు అర్జున్ ప్రెసిడెంట్, సీలం విజయయాదవ్, సుంకరి అంజిబాబు, కర్రు తిరుపతి, సయ్యదన్వర్ గార్లు అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు వేములవాడ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకొని ప్రజల అవసర నిమిత్తం వాళ్ళు ఎల్లప్పుడూ ముందు ఉంటారని మరొకసారి నిరూపించుకుంటూ, మరి వాళ్ళ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు వారోత్సవాల సందర్భంగా నిన్నటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించుకున్నాము. ఈ రోజు నాడు చాలా అద్భుతంగా అంటే పేద ప్రజలకు అందేలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు నాడు వేములవాడ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నాడు చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు రక్తదాన శిబిరం కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. అందరికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరి సేవ ప్రదానం మేము ఉండాలని కోరుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా నిన్నటి నుంచి మేము మొక్కలు నాటిన కార్యక్రమం కాకుండా ఈ రోజు రక్తదాన శిబిరం పెట్టి, ఎందుకంటే చిరంజీవి గారు రక్తం లేకుండా ఏ తల్లి చనిపోతారు నినాదంతో ఏ రోజుతో స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి మమ్మల్ని రక్త సంబంధికులుగా చేసి మాకు బాధ్యత తప్పకుండా చిరంజీవి గారికి నిజంగా కృతజ్ఞతగా ఉంటాం. ఇన్ఛార్జి అలాగే నవీన్ పటేల్, కాశీరాం, ఇంకా మిగతా మిత్రులందరూ, నాగరాజు, అందరం కలిసి అన్వర్, అందరం కలిసి టౌన్ ప్రెసిడెంట్ మా అన్వర్ గారికి అందరూ, ఎందుకంటే ఇది సమస్య కృషితోటే ఈ రోజు మేము ఇట్లాంటి పని చేయగలుగుతున్నాం. కాబట్టి మాకు ఎల్లవేళలా సహాయపడుతున్న డాక్టర్ మహేశ్వరరావు గారికి నిజంగా కృతజ్ఞతలు. అలాగే కౌన్సిలర్ మారం కుమార్ మాకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం నిజంగా మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. జై చిరంజీవి.